నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో జాతీయ రహదారి 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న సింధూర ప్రైవేట్ ట్రావెల్ బస్ ఆగి ఉన్న మరో బస్సును వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు రోడ్డుపై నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న ఆర్టీసీ ట్రావెల్ బస్సులను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పుష్ప 2 సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వస్తున్న షూటింగ్ టెక్నీషియన్లుగా తెలిసింది. ఏలూరు జిల్లా లింగపాల మండలం మటంగూడ గ్రామ అధ్యక్షులు జాస్తి శ్రీనివాసరావు సారథ్యంలో బీసీసీఎల్ అధ్యక్షులు తాళం సోమబాబు అధ్యక్షతన మటంగూడెం గ్రామంలో జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసిన మహిళలు. మహిళల సంక్షేమం చంద్రబాబుకే సాధ్యం. పల్లి శ్రీను ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చంద్రపూడి నియోజకవర్గం. 2023 మహానాడులో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతం. ముఖ్యంగా మహిళ శక్తి పేరుతో మహిళ సంక్షేమానికి ప్రకటించిన 4 పథకాల పట్ల గ్రామ ప్రజలు హర్షమోదాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కట్ట సతీష్, దాదినబోయిన వెంకటేష్, మేకల రాము, పొదిల గిరి, మోర్ల లక్ష్మీనారాయణ, వాణిజ్య సెల్ ప్రధాన కార్యదర్శి కందుల కేశవరావు, బెజవాడ వంశీ, పొదిల జేమ్స్, పొదిల వెంకటేష్, ఎర్ర జయరాజు, గొల్లపల్లి వల్లి, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరింటికి వెళ్ళమంటారు? ఇంకొంది రాము డ్రింక్ పోసి అక్కడ డ్రింక్ బాటిల్ అని గ్లాస్ అని పెట్టరు. అదే వెంకటేశ్వర గారు కూడా పోయి సత్యబాబుకి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో స్వయంభూగా వెలిసిన రాజరాజేశ్వరి సమేత ఆనంద భోగేశ్వర స్వామి కళ్యాణ వేడుక ఏకాదశి పర్వదినాన అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు వెలవెలపల్లి ప్రకాశం ఆధ్వర్యంలో వేద పండితులచే జరిపించారు. ఈ వివాహానికి దేవదాయ ధర్మదాయ శాఖ కార్యదర్శి మీసాల నాగరాజు దంపతులు, చైర్మన్ మారిశెట్టి వెంకటేశ్వరరావులు దేవస్థానం తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ మల్లిన నగేష్, అత్తులూరి శ్రీనివాస్ వంక వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ వీర్రాజు దంపతులు, దుర్గపండు భక్తులు పాల్గొన్నారు. Yeah.
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో చిరుత కలకలం. పోలవరం ప్రాజెక్టులో చిరుతపులు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు కార్మికులు తరచు అడవిలు సంచరించేవారు అప్రమత్తంగా వ్యవహరించాలని అటవీ క్షేత్రాధికారి దావీదరాజు సూచించారు. బుధవారం తెల్లవారుజామున పోలవరం ప్రాజెక్టు వాహనాలు వెళ్తున్న కార్మికులకు ప్రాజెక్టు సమీప 902 హిల్ ప్రాంతాల్లో చిరుతపులి కనిపించడంతో ప్రాజెక్టు కార్మికులు భయాందోళనకు గురయ్యారు. కార్మికులు సంచరిస్తున్న చిరుతపులిని సెల్ ఫోన్ కు చిక్కడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రాజెక్ట్ సమీప అడవిలోంచి చిరుత మంచినీటి కోసం గోదావరి నదికి దిగి ఉంటాదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో చిరుతపులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి పాదముద్రలు పరిశీలించి పాదముద్రలు సేకరించారు. అనంతరం అటవీ క్షేత్రాధికారి దావీదరాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ కార్మికులు బహిర్భూమికి బయటకు వెళ్లడం సరదాగా అడవిలో సంచరించడం చేయరాదని ప్రాజెక్ట్ కార్మికులు చికెన్ వ్యర్థాలు ఇతర మాంసాహార పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో పడవేయరాదని అడవుల్లోకి వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సంచరించరాదని హెచ్చరించారు. సమ్మర్ కాబట్టి వాటర్ కోసం ఇలా చిన్నగా దిగి పైన సమ్మర్లో పైన వాటర్ తాగినట్టు ఉండదు కదండి. వాటర్ కోసం మాకు రివర్ దగ్గరలో ఉంది కదా గోదావరి, ఇది వాటర్ తాగడం కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే మేము లారీ వరకు క్యాప్చర్ అయ్యిందండి. ఇది నుంచి లా వచ్చి కాబట్టి మనం ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం లారీ వాళ్ళు లారీ వాళ్ళు విజయనగర జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలం పుల్లి గ్రామంలో శ్రీ 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 అభి ఆంజనేయ స్వామివారి 8వ వార్షికోత్సవం ఈ రోజు కడు రమ్యంగా జరిగినది. ప్రధాన అర్చకులు జగరుపాటి వీరభద్రస్వామి, నిత్యము దీపారాధన ఆలాపన చేస్తున్న వారాడ రాము, ఆలయ ధర్మకర్త పాడి ఆరు రుద్రమ్మ మరియు గ్రామ ప్రజలందరి సహకారంతో అభిషేకాలు పూజలు 1000 మందికి అన్న సంతర్పణ నిర్వహించారు. మరియు చిన్నపల్లి గ్రామ భక్త మహాశయులకు మా యొక్క ముఖ్యం చెప్తే శ్రీ 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 లాంగ్ బియ్యాన్ని విద్యార్థి కలిసి ఉన్న శ్రీ సువర్తలా సైన్ శ్రీ అభియాంజనేయ స్వామి ప్రతిష్ట కార్యక్రమం ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు అయింది. శ్రీ ఎనిమిది వసంతాలు అయింది. అలాగే 2015 31వ తారీఖు 5వ నెల ఈ ఆంజనేయ స్వామి ప్రతిష్ట కార్యం జరిగింది. ఈ సంవత్సరానికి 20 సంవత్సరాలు వసంతాలు అయింది. ప్రతి సంవత్సరం 15వ సంవత్సరం 2015 నుంచి కూడా ఏకదాటిగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించి అలాగే సోమవారి యొక్క అన్న వితరణ కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం
ప్రతి ఒక్కరూ కూడా ఈ అలదారు వితరణ కార్యక్రమంలో ముందుకొచ్చి సహాయకార సహాయ సహకారాలు అందించి గ్రామ ఇంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు ఎప్పుడు జరగని విధంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేము ఈ అలదారు కార్యక్రమానికి మా అంత సహకారం అందిస్తామని ముందుకొచ్చారు వారికి కూడా మా దేవాలయం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ దేవాలయానికి ఎంతవరకు అర్చకత్వంగా నా పేరు దేవుడిపాటి వీరభద్ర స్వామి సహాయుడిగా వారాడు రాము కూడా మన స్వామివారి ఉదయాన్నించి సాయంకాలం స్వామివారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని ఎంతో కష్టమైన తన వ్యవసాయాన్ని ఒక పక్కన పెట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే వ్యవసాయానికి వెళ్ళి ఈ రోజు వరకు గత 8 సంవత్సరాల నుంచి స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయ శ్రీ వారాడ రామ దంపతులు వారాడ రాముకి మా దేవాలయ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం मन वेल्ला चुरा मन ఏలూరు జిల్లా పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం న్యాయమైన డిమాండ్లు తీర్చేందుకు ప్రభుత్వం స్పందించకపోతే నిర్వేదక సమ్మెకు వెళ్తామని ఏపీ జీఈఓ జిల్లా కార్యదర్శి రామకృష్ణారావు హెచ్చరించారు. ఏపీ జీఈఓ పోలవరం తాలూకా అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు, సెక్రటరీ కాజా రమేష్ బాబు అధ్యక్షతన పోలవరం మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పోలవరం తాలూకా యూనిట్ సభ్యులు బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో ఏపీ జీఈఓ జిల్లా కార్యదర్శి రామకృష్ణారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి గోవిందరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తీర్చమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగుల పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నెల 22న మొదలైన ఉద్యమం అక్టోబర్ కు తారస్థాయికి చేరుకుంటుందని, అప్పటికి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సిపిఎస్ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని, ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, ఉద్యోగ భద్రత చట్ట భద్రత కల్పించాలని, డిఏ బకాయిలు డిఏలు సకాలంలో చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఓ అసోసియేషన్, ఎన్ఎంఆర్ ఎంప్లాయీస్, విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్, పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఉద్యోగుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ఉద్యోగుల సమస్యలను వెంటనే, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఐక్యత, చెల్లించాలి సకాలంలో జీతాలు, చెల్లించాలి జీతాల చెల్లింపుకు చట్టం, జీతాల చెల్లింపుకు చట్టం, జీతాల చెల్లింపుకు చట్టం, జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, కామ్రేడ్ గొంతి ఆస్కారరావు నాయకత్వం, మరి డిఏ బకాయిలు కూడా, మరి జీపీఎఫ్ లోన్స్ కూడా మేము పెట్టుకున్న 9 నెలలు 10 నెలలు కూడా రావట్లా, కాబట్టి అవి కూడా లోన్స్ కూడా సకాలంలో చెల్లించాలని మేము ప్రభుత్వానికి స్నేహపత్రంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే రిటైర్ అయిన తర్వాత, ఒక ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత నాకు ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్తో నేను ఈ కార్యక్రమం చేసుకోవాలని ఒక ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రిటైర్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఒక రిలీవ్ పత్రం ఇచ్చిన తర్వాత ఇచ్చి ఏమి ఇవ్వకుండా ఒట్టుచేతులతో పంపిస్తున్నారు. ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తాం, రిటైర్ అయిన రోజునే వారికి కావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే వస్తాయో, సరెండర్ రిలీవ్ కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ లోన్స్ కానీ, పిఎఫ్ అమౌంట్ కానీ, ఏపీజీఎల్ కానీ, జిఎస్ కానీ, సిఎస్ ఏ అమౌంట్ ఆ అమౌంట్లో అన్ని సౌకర్యాలు కూడా చెల్లించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి, మా రాష్ట్ర సంఘం 160 డిమాండ్స్తో మా సిఎస్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది, కాబట్టి అవన్నీ కూడా స్నేహపూర్వకంగా నిర్వహించాలి ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున మిత్రులు మా నినాదం ఒకటే. వెంకటేశ్వరరావు, ఈ పోలవరం ఏపీజీఏ పోలవరం తాలూకా యూనిట్ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా, రిలే నిరాధ్యక్షుల భాగంగా ఈరోజు పోలవరం తాలూకా యూనిట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రిలే నిరాధ్యక్ష చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని, చట్టం చేయాలని. 2వ డిమాండ్, పిఆర్సీ కమిషన్ లేకుండా
పిఆర్సీ అమలు చేయాలి వచ్చే నెల నుంచి చేయాలి ఓపీఎస్ పునరుద్ధరించాలి. నా పేరు ఎన్ఎస్వి రామకృష్ణారావు, ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిని. గత నెల ఏప్రిల్ 30వ తారీఖున రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభను జరిపి ఉద్యమ కార్యాచరణని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అక్కడ తీసుకున్న సమష్టి నిర్ణయాల ప్రకారం మే 5వ తారీఖున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారికి మా డిమాండ్లన్నింటితో కలిపిన వినతి పత్రాన్ని నోటీసుని అందజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి. దాంట్లో భాగంగా మే 22 నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని తాలూకా కేంద్రాల్లో తాలూకా యూనిట్ల ఆధ్వర్యాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ 9వ రోజు, ఈ 9వ రోజు రాష్ట్రంలో 13 జిల్లాల్లో 13 తాలూకా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తూ ఈరోజు పోలవరం తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేయడం జరుగుతోంది. ఈ నిరాహార దీక్షలు 7వ తారీఖు వరకు జరుగుతాయి. 8వ తారీఖున కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇస్తాం, అప్పటికీ వేచి చూస్తున్నాం. సమస్యలకి సమస్యల పట్ల ప్రభుత్వం పిలిచి ఉద్యోగ సంఘాలతో అర్థవంతమైన చర్చలు జరుపుతుందని, చాయ్ పే చర్చలు మానేసి, చాయ్ టీ చర్చలు మానేసి, బిస్కెట్ చర్చలు మానేసి అర్థవంతమైన చర్చలు జరిపి పరిష్కారానికి కోరుకుంటుందని ఆశిస్తున్నాం. అప్పటికీ జరగకపోతే జూన్ 28, 29, 30లో జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తాం జిల్లా స్థాయిలో. ఆ తర్వాత 31వ తారీఖున రాష్ట్ర స్థాయిలో, అలాగే ఆగస్టు 3వ తారీఖున నుంచి బహిరంగ నిరసన ప్రదర్శనలు. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు చెల్లించాలి, చట్టం చేయాలి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో వెంచేసి ఉన్న మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించారు. మొత్తం ఆదాయం రూపాయలు వచ్చినవి. ఈ లెక్కింపు కార్యక్రమానికి దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుజన్ కుమార్, కార్యనిర్వహణ కార్యదర్శి మీసాల నాగరాజు, దేవస్థానం చైర్మన్ గంధం శ్రీనివాస్, శివాలయం చైర్మన్ మారిశెట్టి వెంకటేశ్వరరావు, ఎత్తిపోతల పథకం అధ్యక్షులు గోలి శ్రీనివాస్, అడబాల దుర్గారావు, కాసిని దుర్గారావు, గోరిజల ధనుంజయ్, గుమస్తా శ్రీనివాస్, గన్నమణి వీర వెంకటరాజు, ఉప సర్పంచ్ గద్దె రామకృష్ణ మరియు తాళపూడికి చెందిన హరి శ్రీనివాస భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.